కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ స్కూల్ టీచర్ ను విద్యార్థుల తల్లిదండ్రులు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ టీచర్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీంతో మానసికంగా కుంగిపోతున్న విద్యార్థులు ఇంటి దగ్గర ఫిర్యాదు చేశారు. దాని విషయం బయటికి రావడంతో కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు బాధితుల తల్లిదండ్రులు. వేధింపులపై ప్రిన్సిపల్ ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచక టీచర్ గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి ఇలా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని ప్రిన్సిపాల్కు ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మానసికంగా కుంగిపోతున్న విద్యార్థులు ఈ విషయాన్ని ఇంటి దగ్గర చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. వారికి స్కూల్ దగ్గరకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. బాధితుల తల్లిదండ్రులు ఆందోళనతో టీచర్పై చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఎందుకు చాలా రోజుల నుంచి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నా ప్రిన్సిపాల్కు ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు, ఇంతవరకు ఎందుకు వచ్చింది? రోహిత్, పిఠాపురంలో ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థలో అయితే ఈరోజు ఒక కీచక టీచర్ భాగోతం అయితే బయటపడింది. ఒక టీచర్ ఏదైతే సోషల్ టీచర్ దుర్గారావు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి 2 నెలలుగా విద్యార్థులు 7వ తరగతి విద్యార్థిపై అయితే అసభ్యకరంగా ప్రవర్తించడం, అంతేకాకుండా లైంగికంగా ఒక అమ్మాయిని పదే పదే వేధించడంతో ఒక అమ్మాయి అయితే మానసికంగా కుంగిపోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా ఆ తల్లిదండ్రులకి అయితే కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో నిన్న సరిగ్గా ఒక విద్యార్థి తల్లికైతే ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ తల్లి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ కావచ్చు, మిగిలిన టీచర్లు కూడా సమాచారం చెప్పింది. ఈ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే అక్కడంతా కూడా నిన్న యాజమాని ఎవరైతే ఉన్నారో, యాజమాని ఇలాగ పలానా ఆ దుర్గారావు అనే సోషల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నారు, అంతేకాకుండా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆ చెప్పిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా వీళ్ళంతా కూడా ఈ యొక్క విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు అలాగే బంధువులు మొత్తం అంతా కూడా ఒక్కసారిగా పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలకు చేరుకుని మొత్తం అందరూ కూడా యాజమాన్యాన్ని అయితే నిలదీశారు. ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎక్కడున్నాడో చెప్పండి, తనపై చర్యలు తీసుకున్నట్టు పదే పదే అయినా సరే విద్యార్థుల యొక్క యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఆ యొక్క మాస్టర్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ దుర్గారావు తీసుకుని వచ్చి ఇక్కడతో మాతో మాట్లాడించాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. రాత్రి అర్ధరాత్రి కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ఎట్టకాలకి అక్కడ పోలీసులు అందరూ చేరుకుని ఈ యొక్క దుర్గారావు అనే టీచర్ కూడా ఈ గత కొండరాల నుంచి 2 నెలలుగా మిగిలిన విద్యార్థులను కూడా ఇదే విధంగా వేధిస్తున్నారని, మిగిలిన తల్లిదండ్రులు కూడా రావడం ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పడంతో అక్కడ మొత్తం గత కొన్ని రోజుల నుంచి ఈ విధంగానే చేస్తున్నాడని భాగవతం మొత్తం ఒక్కొక్కటిగా బయటపడింది. ఆ దుర్గారావు ఈ విధంగా పిల్లలపై వేధిస్తున్నాడని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువగా అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాత్రి పోలీసులు అక్కడ చేరుకున్నారు. వాళ్ళతో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పటికీ కూడా వినకపోవడంతో వెంటనే అక్కడ ఎవరైతే ఉన్నారో దుర్గారావుని ఎట్టకేలకైతే స్కూల్ యాజమాన్యం తీసుకుని వచ్చారు. పోలీసులు కూడా సమక్షంలో తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆక్రోశం ఆగలేక కోపంతో రగిలిపోయి వెంటనే ఎవరైతే ఉన్నారో కీచక టీచర్ ఆ దుర్గారావు ఎవరవుతున్నారో దుర్గారపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా యాజమాన్యం ఆ దుర్గారం దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇటువంటి సంఘటన కూడా ఈ విధంగా జరగడం ఇది 2వసారి అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. గతంలో చెప్పినప్పటికీ ఈ యొక్క టీచర్నే సపోర్ట్ చేసుకుని వస్తున్నారని యాజమాన్యం అని చెప్పేసి వీళ్ళంతా విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధాన నెలకొంది. దీనిపై అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఎవరైతే టీచర్ ఎవరైతే టీచర్పై అయితే చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్తో పాటు ఎవరైతే సహకరించి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు మొత్తం అందరం కూడా ఆ స్కూల్ నుంచి అందరూ కూడా తొలగించాలంటూ వీళ్ళందరూ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు బంధువులు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది రోహిత్. రైట్, ఇప్పుడు పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా అయితే కేసుతో ఇప్పుడైతే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు దాడి సంబంధించిన సెక్షన్లపై కేసు తీసుకున్నారా? ఆ టీచర్ను కూడా పోలీసులు కూడా నిన్న రోహిత్ అదుపులోనే తీసుకున్నారు. నిన్న వెంటనే విద్యార్థులు రాత్రి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో ఆ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కూడా మళ్ళీ అదే నిర్లక్ష్య సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ టీచర్కి దేహశుద్ధి చేయడం జరిగింది. వెంటనే పట్టుకుని వెంటనే వీళ్ళందరూ కూడా బంధువులు టీచర్ ఆ టీచర్ని అయితే కుటుంబ సభ్యులు అందరూ కలిపి పోలీసులకు అప్పగించిన పరిస్థితి ప్రధానంగా నెలకొంది రోహిత్. రైట్ ప్రకాష్. అమ్మా
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ స్కూల్ టీచర్ను విద్యార్థుల తల్లిదండ్రులు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ టీచర్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీంతో మానసికంగా కుంగిపోతున్న విద్యార్థులు ఇంటి దగ్గర ఫిర్యాదు చేశారు. దాని విషయం బయటకు రావడంతో కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు బాధితుల తల్లిదండ్రులు. వేధింపులపై ప్రిన్సిపల్ ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచక టీచర్ గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి ఇలా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని ప్రిన్సిపాల్కు ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మానసికంగా కుంగిపోతున్న విద్యార్థులు ఈ విషయాన్ని ఇంటి దగ్గర చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. వారికి స్కూల్ దగ్గరకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. బాధితుల తల్లిదండ్రులు ఆందోళనతో టీచర్పై చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఎందుకు చాలా రోజుల నుంచి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నా ప్రిన్సిపాల్కు ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు, ఇంతవరకు ఎందుకు వచ్చింది? రోహిత్, పిఠాపురంలో ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థలో అయితే ఈరోజు ఒక కీచక టీచర్ బాగోతం అయితే బయటపడింది. ఒక టీచర్ ఏదైతే సోషల్ టీచర్ దుర్గారావు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి 2 నెలలుగా విద్యార్థులు 7వ తరగతి విద్యార్థిపై అయితే అసభ్యకరంగా ప్రవర్తించడం, అంతేకాకుండా లైంగికంగా ఒక అమ్మాయిని పదే పదే వేధించడంతో ఒక అమ్మాయి అయితే మానసికంగా కుంగిపోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఆ తల్లిదండ్రులకి అయితే కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో నిన్న సరిగ్గా ఒక విద్యార్థి తల్లికి అయితే ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ తల్లి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ కావచ్చు, మిగిలిన టీచర్లకు కూడా సమాచారం చెప్పింది. ఈ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే అక్కడంతా కూడా నిన్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, యాజమాన్యం ఇలాగ పన్న దుర్గారావు అనే సోషల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నారు, అంతేకాకుండా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆ చెప్పిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా వీళ్ళంతా కూడా ఈ యొక్క విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, అలాగే బంధువులు మొత్తం అంతా కూడా ఒకసారిగా పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలకు చేరుకుని మొత్తం అందరూ కూడా యాజమాన్యాన్ని అయితే నిలదీశారు. ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎక్కడున్నాడో చెప్పండి, తనపై చర్యలు తీసుకున్నట్టు పదే పదే అయినా సరే విద్యార్థుల యొక్క యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఆ యొక్క మాస్టర్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ దుర్గారావుని తీసుకుని వచ్చి ఇక్కడతో మాతో మాట్లాడించాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. రాత్రి అర్ధరాత్రి కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ఎట్టకలకి అక్కడ పోలీసులు అందరూ చేరుకుని ఈ యొక్క దుర్గారావు అనే టీచర్ కూడా ఈ గత కొండరాల నుంచి 2 నెలలుగా మిగిలిన విద్యార్థులను కూడా ఇదే విధంగా వేధిస్తున్నారని, మిగిలిన తల్లిదండ్రులు కూడా రావడం ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పడంతో అక్కడ మొత్తం గత కొన్ని రోజుల నుంచి ఈ విధంగానే చేస్తున్నాడని భాగవతం మొత్తం ఒక్కొక్కటిగా బయటపడింది. ఆ దుర్గారావు ఈ విధంగా పిల్లలపై వేధిస్తున్నాడని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాత్రి పోలీసులు అక్కడ చేరుకున్నారు. వాళ్ళతో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పటికీ కూడా వినకపోవడంతో వెంటనే అక్కడ ఎవరైతే ఉన్నారో దుర్గారావుని ఎట్టకేలకైతే స్కూల్ యాజమాన్యం తీసుకుని వచ్చారు. పోలీసులు కూడా సమక్షంలో తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆక్రోశం ఆగలేక కోపంతో రగిలిపోయి వెంటనే ఎవరైతే ఉన్నారో కీచక టీచర్ ఆ దుర్గారావు ఎవరవుతున్నారో దుర్గారపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా యాజమాన్యం ఆ దుర్గారావు దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇటువంటి సంఘటన కూడా ఈ విధంగా జరగడం ఇది 2వ సారి అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. గతంలో చెప్పినప్పటికీ ఈ యొక్క టీచర్నే సపోర్ట్ చేసుకుని వస్తున్నారని యాజమాన్యం అని చెప్పేసి వీళ్ళంతా విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానం నెలకొంది. దీనిపై వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఎవరైతే టీచర్ ఎవరైతున్నారో టీచర్పై అయితే చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్తో పాటు ఎవరైతే సహకరించి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు మొత్తం అందరం కూడా ఆ స్కూల్ నుంచి అందరూ కూడా తొలగించాలంటూ వీళ్ళందరూ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు బంధువులు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రోహిత్,
రైట్ ఇప్పుడు పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా అయితే కేసుతో ఇప్పుడైతే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి సెక్షన్లు ఏమైతే ఉన్నాయో ఈ యొక్క చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు దాడి సంబంధించిన సెక్షన్లపై కేసు కట్టేందుకు పోలీసులు తీసుకున్నారా ఆ టీచర్ని కూడా పోలీసులు కూడా నిన్న రోహిత్ అదుపులోనే తీసుకున్నారు నిన్న ఎంతనే విద్యార్థులు రాత్రి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో ఆ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కూడా మళ్ళీ అదే నిర్లక్ష్య సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ టీచర్కి దేహశుద్ధి చేయడం జరిగింది వెంటనే పట్టుకుని వెంటనే వీళ్ళందరూ కూడా బంధువులు టీచర్ ఆ టీచర్ని అయితే ఆ కుటుంబ సభ్యులందరూ కలిపి పోలీసులకు అప్పగించిన పరిస్థితి ప్రధానంగా నెలకొంది రోహిత్ రైట్ ప్రకాష్ भैया